గోరింటాకు. గోరింటాకునే హెన్న, మెహందీ అని కూడా పిలుస్తారు. ఇది 2 నుంచి 4 మీటర్ల వరకు పెరిగి ఒక షర్బ్ అంటే చిన్న వృక్షం అని చెప్పాలి. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో, ప్రత్యేకమైన పూజల్లో గోరింటాకు పెట్టుకోవడం అనేది మనకి ఒక ముఖ్యమైన సాంప్రదాయంగా ఉంది. ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో సహజంగానే స్ట్రెస్, ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లోని వేడి తగ్గి కాస్త ఉపశమనం కలుగుతుంది. గోరింటాకు పువ్వులు చిన్నవిగా, తెల్లగా, గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఆకులు కణుపుకి 2 చొప్పున ఓవల్ షేప్లో కానీ లేదా కోలగా కానీ ఉంటాయి. బ్రీఫ్గా చెప్పుకోవాలంటే గోరింట ఆకులు చర్మ రోగాల్లో పనిచేస్తే ఇక బెరడు, కాండం జ్వరాల్ని హరించడంలోనూ ఇంకా విరేచనాలు కడడంలోనూ బాగా పనిచేస్తాయి. అందుకే ఈ మొక్కని ఆయుర్వేద వైద్య విధానంతో పాటు సిద్ధ, యునానియే కాకుండా హోమియోలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. గోరింట ఫలాలు గుండ్రంగా ఉండి విత్తనాలు ముక్కోణంగా ఉంటాయి. ఇక బ్యూటీ ఇండస్ట్రీల్లో, కాస్మెటిక్స్లో అయితే గోరింటాకు పెద్ద పీటే వేశారు. తలకు హెన్నా రూపంలో వాడిన, చేతులు కాళ్లకు ఎర్రగా పండి అందంగా తయారవటానికి వాడిన, అందంతో పాటు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఈ గోరింటలో దాగి ఉన్నాయి. ఆషాఢమాసం వచ్చిందంటే బోనాల పండుగ, కొత్త పెళ్లి కూతుర్లు పుట్టింటికి రావడాలు, తొలకరి జల్లులు, షాపింగ్లు, డిస్కౌంట్లతో పాటు గోరింటాకు పెట్టుకోవడం కూడా మన సాంప్రదాయంలో భాగమైపోయింది. ఆడవారి అరచేతిలో యూట్రస్కి కనెక్ట్ అయ్యే నాడులతో పాటు రక్తం సరఫరా చేసే నాళాలు కూడా ఉంటాయి. ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ ప్రాంతంలో దోషాలు తొలగి యూట్రస్కు బలం చేకూరుతుంది. ఇంకా ఎగ్ రిలీజ్తో పాటు మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ సక్రమవుతాయి. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ను కూడా క్రమబద్ధం చేస్తుంది. ఇక వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం, బురద వంటి వాటి వల్ల కాళ్లకు పాచి పట్టే అవకాశం ఉంటుంది. సో కాళ్లకు పెట్టిన గోరి అటువంటి సమస్యలను నివారిస్తుంది. గోరింటాకును సంస్కృతంలో మెంతిక లేదా మదయంతి అంటారు. ఇది లైత్రేసి ఫ్యామిలీకి చెందింది. ఇక లాటిన్లో లసానియా ఇన్నర్మిస్ అంటారు. నెక్స్ట్ వీడియోలో లసానియా ఇన్నర్మిస్ హోమియో డ్రగ్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే, స్టే హెల్దీ, జై హింద్.